హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యూ ఆల్ టు భరత్ టాక్స్ ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం అదే వై నాట్ టు పర్చేస్ జియో ఫోన్ నెక్స్ట్ సో జియో ఫోన్ నెక్స్ట్ అయితే మనందరికీ తెలిసిందే అది టూ థౌజండ్ అనే ఒక గిమ్మిక్ ప్రైస్ ట్రాక్తో అయితే స్టార్ట్ అవుతుంది అయితే జియో ఫోన్ నెక్స్ట్ సేల్ అయితే ఫోర్త్ నవంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సో ఈ ఫోన్ని ఎందుకు కొనొద్దు అనే కొన్ని విషయాలను అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా దీని ప్రైస్ విషయానికి వస్తే టూ థౌజండ్ అనేది ఒక గిమ్మిక్ ప్రైజ్ అయితే ఉంది అంటే దీని ప్రైస్ అయితే టూ కాదు టూ థౌజండ్ అనేది డౌన్ పేమెంట్ అండ్ రిమైనింగ్ అంతా ఈఎంఐలో పే చేయాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఫుల్ అమౌంట్ పే చేయాలనుకుంటే దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈ ప్రైస్కి ఈ ఫోన్ వర్తా కాదా అనేది తర్వాత ఇంతకంటే బెటర్ ఫోన్స్ ఏమైనా ఉన్నాయా అలాంటి కంప్లీట్ విషయాల్లో అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ముందుగా దీని ఈఎంఐ ప్లాన్స్ గురించి మాట్లాడుకుంటే మొత్తంగా నాలుగు ఈఎంఐ ప్లాన్స్ అయితే జియో ఫోన్ నెక్స్ట్లో జియో అయితే తీసుకొని వచ్చింది దీంట్లో ప్లాన్ వన్ వచ్చేసి దీంట్లో మీకు ఫైవ్ జీబీ డేటా అండ్ హండ్రెడ్ మినిట్స్ కాల్స్ అయితే వన్ మంత్లో వస్తాయి సో దీనిలో ఎయిటీన్ మంత్స్ ఈఎంఐ ఒకవేళ మీరు పెట్టుకుంటే ఎవ్రీ మంత్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాలి సో టోటల్గా దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అయితే పడుతుంది అదే ట్వంటీ ఫోర్ మంత్స్కి మీరు పే చేస్తే త్రీ థౌజండ్ పర్ మంత్ పే చేయాలి టోటల్గా దీని కాస్ట్ వచ్చేసి నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఇక ప్లాన్ టూ విషయానికి వస్తే దీంట్లో మీకు వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే అండ్ అన్లిమిటెడ్ కాల్స్ అయితే వస్తాయి సో దీంట్లో మీరు ఎయిటీన్ మంత్స్కి అయితే పే చేస్తే ఫైవ్ హండ్రెడ్ పర్ డే పే చేయాలి సో టోటల్ ఖర్చు వచ్చేసి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ట్వంటీ ఫోర్ మంత్స్కి పే చేయాలనుకుంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయొచ్చు సో దానిలో మీకు టోటల్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే పడుతుంది ఇంకా ప్లాన్ త్రీ విషయానికి వస్తే దీంట్లో టూ జీబీ డేటా పర్ డే అండ్ అన్లిమిటెడ్ కాల్స్ అయితే ఉంటాయి సో దీంట్లో ఎయిటీన్ మంత్స్కి మీరు పే చేసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పర్ మంత్ పే చేయాల్సి ఉంటుంది సో టోటల్ ఖర్చు వచ్చేసి ట్వెల్వ్ ఫోర్ హండ్రెడ్ అయితే పడుతుంది ఒకవేళ మీరు ఎయిట్ ట్వంటీ ఫోర్ మంత్స్ ప్లాన్లో మీరు పే చేయాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్ పర్ డే అయితే పడుతుంది టోటల్ ఖర్చు వచ్చేసి ఫోర్టీన్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది ఇక ప్లాన్ ఫోర్ విషయానికి వస్తే టూ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే ప్లస్ అన్లిమిటెడ్ కాల్స్ అయితే ఉంటాయి సో దీంట్లో ఎయిటీన్ మంత్స్కి మీరు పే చేయాలనుకుంటే సిక్స్ హండ్రెడ్ పర్ మంత్ మీరు పే చేయాల్సి ఉంటుంది సో టోటల్గా వచ్చేసి థర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే పడుతుంది ఒకవేళ ట్వంటీ ఫోర్ మంత్స్కి మీరు ఈఎంఐ పెట్టుకొని పే చేసుకుంటే ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అయితే పడుతుంది దీని ప్రైస్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు అయితే వెళ్తుంది సో ఈ ప్రైస్కి ఫోన్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే విషయానికి వస్తే ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఇంచ్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే అయితే వస్తుంది సో దీ గొరిల్లా గ్లాస్ త్రీ ప్రొటెక్షన్ అయితే వస్తుంది సో ఇక కెమెరా విషయానికి వస్తే థర్టీన్ ఎంపీ రియర్ కెమెరా అండ్ ఎయిట్ ఎంపీ ఫ్రంట్ కెమెరా అయితే ఉంది ఈ కెమెరా ఫీచర్స్లో హెచ్డిఆర్ నైట్ అండ్ పోర్ట్రేట్ మోడ్ సపోర్ట్ అయితే ఉంది సో ఈ కెమెరాస్ టెన్ ఎయిట్ వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ చేస్తే ఇట్ థర్టీ ఎఫ్పిఎస్ బ్యాటరీ విషయానికి వస్తే జియో ఫోన్ నెక్స్ట్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే ఉంది ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ వాట్స్ ఛార్జింగ్తో అయితే వస్తుంది ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్ డ్రాగన్ టూ వన్ ఫైవ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే ఉంది సో ఇది వన్ పాయింట్ త్రీ హెట్ త్రీ గిగా హెట్స్ క్లాక్ స్పీడ్ అయితే వస్తుంది ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే టూ జీబీ ర్యామ్ ఎల్పి డి త్రీ ర్యామ్ అయితే ఉంది ఇది థర్టీ టూ జీబీ స్టోరేజ్ వేరియంట్ అయితే వస్తుంది ఈ ఫోన్లో మీకు డ్యూఎల్ సిమ్ అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ మొబైల్ డేటా ఓన్లీ జియోలో మాత్రమే వస్తుంది జియో ఫోన్ కాబట్టి వేరే సిమ్స్లో లో మీరైతే అంత ఈజీగా అయితే ఈ ఫోన్లో వాడలేరు తర్వాత వైఫై బ్లూటూత్ ఫోర్ పాయింట్ వన్ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం హెడ్ ఫోన్ జాక్ రీజనల్ లాంగ్వేజ్ సపోర్ట్ అండ్ ప్రగతి ఓఎస్ అయితే ఈ ఫోన్ రన్ అవుతుంది ప్రగతి ఓఎస్ బేసికల్ ఒక ఆండ్రాయిడ్ గో ఎడిషన్ అని మనం చెప్పొచ్చు ఇది మొత్తం మీద జియో ఫోన్ ఫీచర్స్ అండ్ ప్రైస్ ఇప్పుడు ఎందుకు కొనొద్దు అనే విషయాన్ని మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రైస్ చాలా ఎక్కువ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు వెళ్తుంది సో జనరల్ జియో ఫోన్ నెక్స్ట్ గురించి రూమర్స్ వచ్చినప్పుడు త్రీ టు ఫోర్ మధ్యలో దీని ప్రైస్ పెడతారని అందరూ అయితే అనుకున్నారు మొత్తం మీద దీని ప్రైస్ అయితే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత ఇంకొక రీజన్ ఎందుకు కొనొద్దని మనం చూస్తే బ్యాటరీ చాలా తక్కువ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ అంటే ఈ రోజుల్లో వన్ డే బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా కష్టం సో టూ టైమ్స్ మొబైల్ జనరల్లీ ఛార్జ్ చేయాల్సి వస్తుంది అండ్ ఇంకా స్లో ఛార్జింగ్ కూడా ఒక రీజన్ తర్వాత దీంట్లో ఎల్పీ డిఆర్ త్రీ ర్యామ్ అయితే ఇచ్చారు ఎల్పీ డిఆర్ త్రీ ర్యామ్కి కి ఎల్పీ డిఆర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ మన అన్ని ఫోన్స్లో వచ్చేదానికి చాలా స్పీడ్లో అయితే తేడా ఉంటుంది అండ్ స్టోరేజ్ సపోర్ట్ కూడా చాలా లోది అయితే ఇచ్చారు ఇక ఈ ఈ ప్రైస్లో వేరే ఫోన్స్ మనం కంపేర్ చేస్తే రియల్మీ సి లెవెన్ అయితే ఉంది సో ఇది సెవెన్ థౌసండ్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది అయితే రియల్మీ సి లో మనకి ఏం ఫీచర్స్ వస్తాయంటే ఫైవ్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ బెటర్ డిజైన్ ఉంటుంది సో ఈ జియో ఫోన్ నెక్స్ట్ డిజైన్ మనం చూస్తే ఎక్కడో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ కింద ఫోన్ కొంటున్న ఫీలింగ్ అయితే మనకు ఉంటుంది సో అలాంటి ఓల్డ్ డిజైన్ అయితే ఇచ్చారు బట్ రియల్మీ సి లెవెన్ లో మీకు లేటెస్ట్ డిజైన్ అండ్ బెటర్ ప్రాసెసర్ బెటర్ డిస్ప్లే అయితే ఉంటుంది డిస్ప్లే సైజు అండ్ ఆస్పెక్ట్ రేషియో కూడా రియల్మీ లెవెన్ లో బెటర్గా ఉంటాయి ఒకవేళ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోన్స్ ని మనం ఈఎంఐ ఆప్షన్స్ కంపేర్ చేస్తే ఫ్లిప్కార్ట్లో అయితే సో యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్తో అయితే మీరు ట్రై చేస్తే ఎయిటీన్ మంత్స్కి సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది అండ్ ట్వంటీ ఫోర్ మంత్స్కి సెవెన్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది వేరే జియోలో అయితే ప్లాన్ వన్లో మనం చూస్తే ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే మినిమం దీంట్లో పడుతుంది సో దీనికంటే అరౌండ్ ఒక వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే ఎక్కువ పడుతుంది అదే ఫ్లిప్కార్ట్ పే లెటర్ సర్వీస్తో చూస్తే ఎయిటీన్ మంత్స్కి అయితే ఎయిట్ థౌసండ్ పడుతుంది ట్వంటీ ఫోర్ మంత్స్కి అయితే ఎయిట్ థౌజండ్ పడుతుంది సో దీంతో కంపేర్ చేసినా కానీ జియో ఫోన్ నెక్స్ట్ ప్రైస్ అయితే ఈఎంఐ ఆప్షన్ అయితే చాలా ఎక్కువ ఇక చూవర్గా వర్డిక్ట్ విషయానికి వస్తే మీ మనీ అయితే ఈ ఫోన్ కొనైతే వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే ఈ ఫోన్లో ఉండే ఫీచర్స్ అన్నీ తర్వాత ఇలాంటివన్నీ మనం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఆ టైంలో చూసినవి సో అలాంటి సిచ్యువేషన్ అలాంటి ఫోన్ని ఈ ట్వంటీ ట్వంటీ వన్లో దట్టు ట్వంటీ ట్వంటీ టూ వస్తుండగా కొనడం అయితే వేస్ట్ సో ఇది ఫ్రెండ్స్ నా ఒపీనియన్ అండ్ కంప్లీట్గా రీజన్స్ ఎందుకు జియో ఫోన్ నెక్స్ట్ అయితే కొనవద్దని సో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ కొత్తగా కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్